హలో గాయస్ వెల్కమ్ టుస్ మాటార్ అండ్ తెలుగు ఫ్రెండ్స్ అయితే జెడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడమే తేరిందండి దీంట్లో వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఎవరు అప్లై అనేది చేసుకోగలరు విధంగా మిగతా క్వాలిఫికేషన్ ఏంటి మిగతా డీటెయిల్స్ అనేవి ఈ అని అయితే చెప్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గాయస్ ఇక్కడ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం తేరింది ఇక్కడ మీరు నవంబర్ ట్వంటీ ఫోర్ నుంచి లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ థర్టీ వన్ వరకు అయితే ఇవ్వడం తేరిందండి అదేవిధంగా మీ అప్లికేషన్లో ఏదైనా రాంగ్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ వాళ్ళైతే టైం అయితే కేటాయిస్తారు కాబట్టి ఆ టైం అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫోర్ నుంచి జనవరి సిక్స్ వరకు అయితే టైం అయితే ఇవ్వడం తేలింది అదేవిధంగా మీ ఎగ్జామ్ డేట్ అనేది ఫిబ్రవరి మార్చ్లో అయితే ఉంటుందని ఇవ్వడం తేలిందండి అదేవిధంగా వాళ్ళ డేట్ కూడా ఒక సపరేట్ నోట్ అయితే రిలీజ్ అనేది చేశారు కావాలంటే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు కావాలంటే క్లారిటీగా అనేది నేను వీడియో చేసి అయితే పెడతానండి ఒక కామెంట్ అయితే చేసే ప్రయత్నమే చేయండి మీరు సో గైస్ ఈ లెక్క అనేది సలహాలు అనేది ఇరవై ఒక్క వేల ఏడు వందల బేసిక్ అయితే ఉంటుంది పాటు అన్ని రకాల అల్విలన్స్ కూడా రావడం అయితే టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే తెలింది దీంట్లో ప్రతి పోస్ట్లో అనేది ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే బీఎస్ఎఫ్లో ఆరు వేల నూట డెబ్బై నాలుగు అదవిధంగా సిఎస్ఎఫ్లో అండి పదకొండు వేల ఇరవై ఐదు హైయెస్ట్ వేకెన్సీ దీంట్లోనే ఉన్నాయి అదేవిధంగా విధంగా ఇక్కడ సిఎస్ఎఫ్ఏ మంచి వెహికల్స్ అని మనం చెప్పుకోవచ్చు తర్వాత సిఆర్పిఎఫ్ అండి దీంట్లోనే చూసుకుంటే ఫ్రెండ్స్ మూడు వేల మూడు వందల ముప్పై ఏడు వెహికల్స్ అయితే ఉన్నాయి తర్వాత ఎస్ఎస్బిలో అనేది ఆరు వందల ముప్పై ఐదు తర్వాత ఐటీబీపీలో మూడు వేల నూట ఎనభై తొమ్మిది వెహికల్స్ అయితే ఉండడమో తేరింది తర్వాత ఈఆర్ అనేది చూసుకుంటే అస్సాం రైఫల్లో అనేది పద్నాలుగు వందల తొంభై నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్ఎఫ్లో అనేది రెండు వందల తొంభై ఆరు వెహికల్స్ అయితే ఉండడమో తేరిందండి అండ్ ప్రతి ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నమే చేయండి అండ్ మేల్ వాళ్ళకు ఫీమేల్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కూడా క్లాటి అని మీరు చూసుకోవడానికి ట్రై అనేది ఫ్రెండ్స్ అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించండి జనవరి వన్ వరకు అయితే మీరు కౌంటర్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోగలరు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్ వరకు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి త్రీ ఇయర్ వరకు ఏజ్ రాష్ట్ర వర్తిస్తుంది అదే మిగతా క్యాండిడేట్ వాళ్ళు కూడా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో గైస్ క్వాలిఫికేషన్ ఇక్కడ మేము చూసుకుంటే టెన్త్ ఆర్ ఈక్వాలెంట్ ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరండి ఎక్స్ట్రా ఏమి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి కాకపోతే ఇక్కడ మేము చూసుకుంటే ఫ్రెండ్స్ హైట్ అయితే మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా క్లారిటీగా చెప్తాను అండ్ ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న హోల్డర్ వాళ్ళకైతే కొన్ని ఇక్కడ ఎగ్జామ్లో అయితే రిలాక్సేషన్ అయితే ఇస్తారు అవిటిలో ఇక్కడ మేము చూసుకుంటే అండ్ ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎగ్జామ్లో ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ అనేది అనేది చేస్తారు తర్వాత ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకైతే త్రీ పర్సెంట్ తర్వాత ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ టూ పర్సెంట్ అయితే యాడని చేయడం జరుగుతుంది అండి గైస్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనేది చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు అదనంగా ఎస్సీ ఎస్టీ ఎక్సరీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు వీళ్ళకైతే ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఉండడం జరిగిందండి సో గైస్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి దీంట్లోనే మన సదరన్ రిజియన్ కిందకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చీరాల కావచ్చు గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఇక్కడైతే ఏపీ వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి అదనంగా తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయండి అదనంగా మన తెలుగులోనే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి అందరికీ మంచి అవకాశం అండి ఎగ్జామ్ సిలబస్ అనే గమనించండి జనరల్ ఇంటెలిజ్ రిజన్యన్ నుంచి అయితే ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం అయితే ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుందండి వన్ క్వశ్చన్ టూ మార్క్స్ అనేది క్యారీ అనేది చేస్తుంది తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవర్ని నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అయితే ఉంటాయి తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్ నుంచి ట్వంటీ క్వశ్చన్ ఫార్టీ మార్క్స్ తర్వాత ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ అయితే ఒకటి అయితే ఉంటుంది మనమైతే అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇవి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫార్టీ మార్క్స్ టోటల్ అనేది ఇక్కడ చూసుకుంటే వన్ అవర్ టైం అయితే ఇస్తామని చూపించారు ఇక్కడైతే మీరు క్లాక్ అయినా చూసుకుని చేయండి ఫ్రెండ్స్ ఆ విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చూపించారండి ఇక్కడ అయితే మీరు క్లాడీ అని చూసుకునే ప్రయత్నం వన్ బై ఫోర్త్ అనేది నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది అండ్ ఎగ్జామ్ క్లియర్ చేసుకున్న తర్వాత ఫిజికల్ ఎఫెన్సివ్ టెస్ట్ అయితే ఉంటుందండి పీఈటీ అని గమనించండి మేల్ వాళ్ళకైతే ఫైవ్ కేఎం రన్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ మినిట్లో కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది అండ్ ఫిమేల్ వాళ్ళకైతే వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మీరు గమనించండి వీళ్ళకి టైమింగ్ అనేది ఎయిట్ మినిట్ థర్టీ సెకండ్లో కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుందండి అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అని గమనించండి ఫస్ట్ హైట్ అనేది మేల్ వాళ్ళకు వన్ సెవెంటీ సెంటీమీటర్ అయితే ఉండాల్సింది ఉంటుంది ఫీమేల్ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుందండి అండ్ ఎస్టీ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఇస్తారండి ఆల్ వాళ్ళకైతే మేల్ వాళ్ళకైతే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఫీమేల్ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ ఉన్నా మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఇది ఎస్టీ వాళ్ళకు మాత్రమే అండ్ అనేది చూసుకుంటే ఇది మేల్ వాళ్ళకి చూస్తారండి నార్మల్గా అయితే ఎయిటీ ఉండాల్సి ఉంటుంది ఎక్స్పెన్స్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్స్ అనేది అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎస్టీ వాళ్ళకైతే మేల్ వాళ్ళకు నార్మల్గా సెవెంటీ సిక్స్ ఉండాల్సి ఉంటుంది చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్ అయితే ఎక్స్పెన్స్ అనేది అవ్వాల్సి ఉంటుందండి తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి మెడికల్ ఎగ్జామ్ లో ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మరోసారి అయితే రీమెడికల్ అయితే పెట్టుకోవచ్చు ఆఫ్టర్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత తీసుకోవడం అయితే జరుగుతుంది మీకు అనేది అండ్ సెలక్షన్లో అనేది కూడా మీరు చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్లో మీకు జనరల్ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ కేటగిరీ వాళ్ళకైతే ట్వంటీ పర్సెంట్ మార్క్స్ వస్తున్నాయి మీకు అనేది ఇక్కడ బీఈటికి అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ టెస్ట్కి అయితే మీకు అలవాటు చేయడం అయితే సో గైస్ మీరు అప్లై చేసేటప్పుడు అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి మిగతానే కూడా అప్లై ప్రాసెస్ వీడియోలో అయితే చెప్తాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి